సర్కారు బడి అనగానే మనందరికీ ఎప్పుడు అరాకురా వస్తలే గుర్తుకొస్తాయి. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్కారు బడిని చూస్తే ఎవరికైనా సరే మతి పోవాల్సిందే. రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా నిలుస్తున్న సిరిసిల్ల సర్కారు బడిపై ఓ రిపోర్ట్. సర్కారు బడి అంటే ఎక్కడ చూసినా కూడా నాలుగు గోడలు, శిథిలావస్థకు చెందిన భవనాలే దర్శనమిస్తాయి. కానీ అందుకు నిదర్శనంగా సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మనకు కనిపిస్తూ ఉంది. చుట్టూ పచ్చదనం, మధ్యలో ప్రత్యేకించినటువంటి భవనాలతో ఆదర్శంగా రాష్ట్రంలో నిలుస్తోంది. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులను అన్ని రకాలుగా తీర్చిదిద్దారు పాఠశాల సిబ్బంది. అసలు సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయికి తగ్గ ప్రమాణాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటన్నటువంటి విషయాన్ని ఈ స్టోరీలో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో శిథిలావస్థకు చేరిన భవనాలు అరకొర వసతులతో ఉండేది ఈ పాఠశాల. నేడు రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తయారయ్యింది. కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రీమోడలింగ్ చేశారు. సిరిసిల్లలో పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్కూల్ అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పాఠశాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ సంస్థలు 3 కోట్ల రూపాయలు సమకూర్చాయి. ఆ నిధులతోనే స్కూల్ రూపురేఖలను మార్చేశారు. పాఠశాలలో గ్రీనరీ, ప్లేగ్రౌండ్ విద్యార్థులను ఆకట్టుకుంటుంది. విశాలమైన భవనాలు, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్ సైతం ఉంది. జెడ్పేసెస్ గర్ల్ సిరిసిల్ల. నేను ఈ స్కూల్ హెచ్ఎం. నా పేరు భాగ్యరేఖ. మా పాఠశాల ఇప్పుడు బాగా అభివృద్ధి చెంది మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మా స్కూల్ ఇదివరకు గతంలో శిథిలావస్థలో ఉండేది. ఎక్కువ స్ట్రెంగ్త్ బట్ ఫెసిలిటీస్ లేక, క్లాస్ రూమ్స్ లేక, వసతులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని గివ్ తెలంగాణ నుంచి సిఎస్ఆర్ నిధులతో పాఠశాలని చాలా బాగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా సాకేత్రావు గారు పాఠశాల కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేయించి, పర్యవేక్షణ చేయించి, అన్నీ కూడా ఇన్ టైంలో అంటే స్కూల్ రీఓపెనింగ్ వరకు పూర్తయ్యేలాగా ప్లాన్ చేసి స్కూల్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ బాగా డెవలప్ అయింది, చాలా బాగుంది. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దీనిపై సిరిసిల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు బడిలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడం గర్వకారణం అంటున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేక వసతులు అంటే రాష్ట్రంలోనే ఆదర్శంగా కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ వసతులను ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది తరగతి గదులకు పడేటటువంటి సామర్థ్యంతో తరగతి గదులతో పాటు డైనింగ్ హాలు, ప్రత్యేకించి ల్యాబ్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్లేగ్రౌండ్ ఎక్కడ చూసినా కూడా పచ్చదనం ఉన్నట్టుగా ఉట్టిపడేలా ఒక ఉద్యానవనం తలపించేలా పాఠశాలలో అదే రకంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు గ్రౌండ్ ఉంది. అంతేకాకుండా ఆహ్లాదకరమైనటువంటి పిల్లలు చదువుకునేందుకు కూడా ప్రత్యేక వసతులు కల్పించారు పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు, సిబ్బంది. ఇది మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నటువంటి సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల తాజా అప్డేట్. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, సిరిసిల్ల నుంచి.